గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత ఆయన సొంత నియోజకవర్గం కుప్పం మంగళగిరి మినహాయిస్తే రాష్ట్రంలోనే మొట్టమొదటి పర్యటన మడకశిర నియోజకవర్గానికి ఎన్టీఆర్ భరోసా కార్యక్రమం పెన్షన్ ఇచ్చే కార్యక్రమానికి మడకశిర నియోజకవర్గాన్ని ఎంచుకోవడం వెనుకబడినటువంటి ప్రాంతం ఎంచుకోవడం ఈ ప్రాంతానికి రావడం ఇక్కడ శాసనసభ్యులుగా గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఏర్పాట్లని గౌరవ జిల్లా కలెక్టర్ గారు గౌరవ ఎస్పీ గారు మాజీ ఎమ్మెల్సీ గుండమల తిప్పేశ్వరం గారు స్థానిక గ్రామ పెద్దలు సహకారంతో గౌరవ కలెక్టర్ గారు అన్ని డిపార్ట్మెంట్ల సమన్వయంతో ఏర్పాట్లని దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది. గౌరవ ఎస్పీ గారు అందరూ సర్వం సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఈ నియోజకవర్గ ప్రజానీకానికి గౌరవ ముఖ్యమంత్రి గారి మీద అపారమైన అభిమానం ఉంది. కాకపోతే ఇది గ్రామ ప్రజలతో ముఖాముఖి అనే కార్యక్రమం కాబట్టి గ్రామ సభగా దీన్ని చూడాలని ఈ ప్రాంత ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ మీ గ్రామంలో మీ మండల కేంద్రంలో గౌరవ కలెక్టర్ గారు ఎల్ఈడి స్క్రీన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని ఛానల్లో లైవ్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రజలు నాయకులు కార్యకర్తలు ఎన్డీఏ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. అదేవిధంగా గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి స్థాయిలో మొట్టమొదటిసారిగా ఉమ్మడి జిల్లాకు విచ్చేసున్నాడు కాబట్టి అన్ని 14 నియోజకవర్గాలు ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు చంద్రబాబు గారి అభిమానులు పెద్ద ఎత్తున రావాలని ఉన్నప్పటికీ దయచేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఈ కార్యక్రమం కేవలం గ్రామ సభ లాంటిది, రచ్చబండ లాంటిది, ప్రజావేదిక అని గ్రామానికి సంబంధించిన కార్యక్రమం కాబట్టి ఇతర నియోజకవర్గాల నాయకులు కార్యకర్తలు చంద్రబాబు గారి అభిమానులందరికీ చేతులెత్తి మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం కేవలం గత ముఖ్యమంత్రిలాగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసి కాలేజీలు స్కూళ్ళు మూయించేసి చెట్లు నరికి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేటువంటి కార్యక్రమం కాదు, కేవలం గ్రామానికి సంబంధించినటువంటి కార్యక్రమం అని మీరందరూ విజ్ఞతతో ఆలోచించి ఎవ్వరూ కూడా దూర ప్రాంతాల నుంచి రావద్దండి, లైవ్ కార్యక్రమం ద్వారా వీక్షించాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మడకశిర నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన పార్టీ నాయకులకి మండల కన్వీనర్లకి మిగతా నాయకులందరికీ విజ్ఞప్తి, మీ ప్రాంతాల్లో ఎల్ఈడి స్క్రీన్స్ ద్వారా లైవ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఎవరూ కూడా రాకుండా సహకరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జిల్లా కలెక్టర్ గారు అన్ని డిపార్ట్మెంట్ల సమన్వయంతో అన్ని కార్యక్రమాలని మేము సిద్ధం చేయడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్ల హెచ్ఓడీలు అందరూ కూడా కార్యక్రమం ఇచ్చిన తర్వాత రాత్రి పగలు తేడా లేకుండా గౌరవ జిల్లా కలెక్టర్ గారు గౌరవ ఎస్పీ గారు అన్ని డిపార్ట్మెంట్ల సమన్వయంతో అన్ని కార్యక్రమాలని సిద్ధం చేయడం జరిగింది. కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాను.